అసలే పార్టీ పాతాళం వైపు చూస్తోంది. ఈ సీటు గెలుస్తామని ఏ జిల్లాలోనూ చెప్పలేనంత ధీమా కనిపించడం లేదు. కానీ పార్టీల గ్రూపులు కుమ్ములాటలు శర మామూలే. ఏ నియోజకవర్గంలో చూసినా పచ్చ పార్టీలో తన్నులాటలు కామన్ గా మారాయి. తూర్పుగోదావరి జిల్లాలో అయితే చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలోనే తమ్ముళ్ళు తన్నుకున్నారు. కొవ్వూరు నియోజకవర్గం టీడీపీలో గొడవలకు కారణమేంటో తెలుసుదాం. గతంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ప్రస్తుతం పార్టీ అంపశయ్యపైకి చేరింది. వంగలపూడి అనిత, కొత్తపల్లి జవహర్ అంటూ నియోజకవర్గంలో నేతల్ని మారుస్తున్నా పార్టీ రాత మారడం లేదని అక్కడి క్యాడర్ ఆందోళన చెందుతోంది. మంత్రిగా ఉన్న కాలంలో జవహర్ రాజేసిన గ్రూపుల కుంపటి సెగలు నేటికీ చల్లారలేదు. మొన్న అమరావతి రైతుల యాత్ర సన్నాహక సమావేశంలో కుమ్ములాడుకున్న జవహర్ అనుకూల వ్యతిరేక వర్గాలు మరోసారి చంద్రబాబు పర్యటన ఏర్పాట్ల సమావేశంలోనూ సేమ్ సీన్ రిపీట్ చేశాయి. నియోజకవర్గ నాయకులు బాబు పర్యటన ఏర్పాట్లపై కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం సజావుగా సాగుతున్న సమయంలో మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్ సమావేశానికి వచ్చారు. జవహర్ ను చూసిన వ్యతిరేక వర్గం క్యాడర్ ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. కొవ్వూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి జవహర్ కి పనేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో జవహర్ మంత్రిగా పనిచేసినప్పుడు ఒక వర్గాన్ని దూరంగా పెట్టారు. తన వర్గం వారిని వారిపై రెచ్చగొట్టారు. అప్పటి నుంచి కొందరు నేతలు కార్యకర్తలు జవహర్ వ్యతిరేక వర్గంగా నియోజకవర్గంలో గట్టిగా పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో జవహర్ కు కొవ్వూరు టికెట్ రాకుండా చంద్రబాబు దగ్గర చక్రం తిప్పారు వ్యతిరేక వర్గం నాయకులు. తన వారి మాట కాదనలేక అప్పట్లో కొత్తపల్లి జవహర్ ను చంద్రబాబు నాయుడు తిరువూరు స్థానానికి పంపించారు. పాయకారావుపేట ఎమ్మెల్యేగా పనిచేసి అక్కడక్కడ గ్రూప్ తగాదాల్లో కూరుకుపోయిన వంగలపూడి అనితను కొవ్వూరు నుండి పోటీ చేయించారు. ఘోర పరాజయం పాలైన వంగలపూడి అనిత ఎన్నికల అనంతరం కొవ్వూరు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో తిరిగి కొవ్వూరు నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు పలుమార్లు జవహర్ ప్రయత్నించినా వ్యతిరేక వర్గం అడ్డుపడడంతో ఆయన ఆశలు అడియాశలే అవుతున్నాయి. ప్రస్తుతం జవహర్ రాజమండ్రి జిల్లా ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన ఉండడంతో ఆ పర్యటనను విజయవంతం చేయడానికి సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు పర్యటనకు ఇన్ఛార్జిగా నియమితులైన టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన సమావేశం జరుగుతుండగా మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్ రావడంతో ఒక్కసారిగా జవహర్ గోబ్యాక్ అంటూ నినాదాలు మొదలయ్యాయి. దీంతో జవహర్ అనుకూల వర్గం వారు వ్యతిరేక వర్గం వారితో ఘర్షణకు దిగారు. ఇరు వర్గాల మధ్య గంటసేపు వాగ్వాదం జరిగింది. ఘర్షణను ఆపేందుకు ఎంత ప్రయత్నించినా ఎవరికీ సాధ్యం కాలేదు. నాయకులు కార్యకర్తలతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతున్న సమయంలో సైతం గొడవ కంటిన్యూ అవుతుండటంతో బుచ్చయ్య చౌదరి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ తారస్థాయికి చేరడంతో సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించారు. పార్టీ అధినేత పర్యటన ఏర్పాట్లలోనే కుమ్ములాటలు తారస్థాయికి చేరడంతో ఇక పర్యటనలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయో అని అక్కడి నాయకులు చంద్రబాబు నాయుడికి బెంగపట్టుకుంది.